पॉट होल्स नेन रोजू ఈ ప్రాంతంలోనే ప్రయాణం చేస్తుంటా సరే ఎక్కడో అక్కడక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలను కప్పేటువంటి దానికి ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఉన్నటువంటి గుంతలను కప్పాలి తప్ప లేని గుంతలను సృష్టించి కప్పడమే నాకు అర్థం కాలేదు సిరిపురం జంక్షన్ లో మొన్నటి వరకు బానే ఉంది రోడ్డు నిన్న గొయ్యి ఉంది అక్కడ దేనికనంటే ఎమ్మెల్యే గారు వచ్చి గొయ్యి కప్పుతారని అన్నారు ఉన్ని గొయ్యిని కప్పాలి కానీ లేని గొయ్యిని తవ్వి కప్పడమే నాకు తెలియక అడుగుతాను సరే అలాగని చెప్పి ఎక్కడ అన్ని రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటే అక్కడక్కడ బాలేవు సరే రోడ్లు కప్పండి కానీ బాగుండు రోడ్లు తవ్వి కప్పడమే నాకు తెలియక అడుగుతాను సిరిపురం దత్తాయిలం జంక్షన్ లో నిన్న ఏదో సమావేశం ఉండి ఇటు వస్తా ఉంటే లేని గొయ్యిని సృష్టించి గొయ్యి కప్పుతా ఉన్నారు ఇంత ప్రచారం దేనికి ఇంత ఆర్బాటాలు దేనికి ఇంత మార్కెటింగ్ దేనికి ఎందుకు ఇవన్నీ చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి ఇవన్నీ సమస్యల మీద మిగిలినటువంటి ఇసుక మీద నిత్యావసర ధరల మీద స్టీల్ ప్లాంట్ మీద అనేక సమస్యలు ఉత్తరాంధ్రకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా థాంక్యూ प्रवास लेटो सी इन मे आ रोज अंकान फस्ट ना अर्थम होट को नैन ऋषिकोंड संबंध टूरिज्म प्रोजेक्ट प्रारंभोत्सव आ रोज पर्यटक शाखा मंत्री रोजा गारू స్థానిక మంత్రిగా నేను ఇద్దరం కలిసి వెళ్ళి ప్రారంభించాం ప్రారంభించినప్పుడు మీరందరూ అడిగినప్పుడు నేను చెప్పింది ఆ రోజు ఒక 3 మెన్ కమిటీ ముగ్గురు సీనియర్ ఐఎస్ అధికారులతో కమిటీ వేసాం మా ప్రభుత్వ విధానం ప్రకారం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి ఇదైతే బాగుంటుంది ఈ నిర్మాణాలు అయితే బాగుంటుంది అనేటువంటిది ఆ కమిటీ నిర్ణయించింది సో ముఖ్యమంత్రి గారికి దీని నుంచి పరిపాలన చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దీన్ని సెక్యూరిటీ రీజన్స్ లో మనం దీన్ని బయటపెట్టేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు మీ అందరికీ నేనే చెప్పాను నేనే మాట్లాడాను ఆ రోజు మా ప్రభుత్వ విధానం లేదు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ ఉంటాం మేము అమరావతిలోనే ఉంటాం ఆ కరకట్ట మీద ఉంటాను లింగం నేను ఇంట్లోనే ఉంటాను అని అన్నప్పుడు వారు అమరావతిలోనే పోని ఇటువంటి నిర్మాణం ఎప్పుడైనా కట్టాడా కట్టలేదు విశాఖపట్నాన్ని నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నా 39 సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ నాకు 10 సంవత్సరాలు నాకు 17 నుంచి నా అవగాహన ఉన్న దగ్గర నుంచి నేను వెంటనే ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట ఈ రోజు ఈనాడు పేపర్ చూస్తే 95 లో ఈనాడు పేపర్ తీసినా 99 లో ఈనాడు పేపర్ తీసినా 2014 ఈనాడు పేపర్ తీసినా ఇప్పుడు ఈనాడు పేపర్ తీసినా ఆయన మాటలు అవే సేమ్ అచ్చుగుద్దినట్టుంటే ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా కానీ విశాఖపట్నం చేసింది ఏంటి అనేటువంటిది లేదు సరే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారు ప్రభుత్వం ఆలోచించి చెప్పమనండి దేనికి వాడుకుంటారు ముఖ్యమంత్రి గారి నివాసంగా ప్రాజెక్ట్ కింద నిర్మాణం మేము చేసాము అది ముఖ్యమంత్రి గారి కార్యాలయం కైతే బాగుంటుంది అని చెప్పి కమిటీ నిర్ణయించింది సో దాన్ని ఆ రకంగా దాన్ని యూటిలైజ్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం ఆ పాలసీ తీసుకుంది సి వాడుకోవచ్చు ఇప్పుడు సర్క్యూట్ హౌస్ ఉంది సర్క్యూట్ హౌస్ అనేటువంటి దేనికి గవర్నర్స్ బంగ్లా ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి రాష్ట్రపతి వచ్చినా గవర్నర్ వచ్చినా దాన్నే వాడేవారు ఎలాగుంటే తెలుసు కదా మనకు సర్క్యూట్ హౌస్ వాడమనండి చూపించమనండి ఈరోజు గ్రోత్ ఇంజిన్ గా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారన్నారు కదా మరి పారిశ్రామికవేత్తలు వచ్చినా లేదా ఇతర దేశాల నుంచి వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా దాన్ని యూటిలైజ్ చేయమనండి లేదా కాన్ఫరెన్స్లకు వాడమనండి చూపించమనండి విజయవాడ ఆయన చెప్పినటువంటి అమరావతిలో ఇటువంటి బిల్డింగ్ను ఒకటి చూపించమనండి సరే దీన్ని 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి బాధపడుతున్నాడు కదా ముఖ్యమంత్రి గారు ఆయన 1000 1500 కోట్లు పెట్టి ఆడు ఖర్చు పెట్టాడు కదా ఇటువంటి నిర్మాణాన్ని ఒకటి చూపించమని ఇటువంటి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేయమనండి గట్టి వర్షం పడితే నీరు లోపలికి వచ్చే బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి వచ్చినవాడు కూడా పోతాడు వెళ్ళాడంటే
సో ఇవన్నీ మానేసి ఏ రకంగా ఈయన విజనరీ కదా నేను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూశాను ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూస్తే విజనరీ ఆయన ఏమంటారు నాకు ఎవరు సలహాలు ఇవ్వకర్లేదు నాకు నేనే విజనరీ నాకు నేనే సలహాలు ఇచ్చుకుంటాను ఇమ్మనండి ఆయనకి ఆయనే సలహాలు ఇచ్చుకోమనండి ఆయన విజన్ డాక్యుమెంట్ ఏంటో 2047 ఏంటో ఏం చేయబోతున్నాడో ఆయనకంట అందరూ ఈ దేశంలో ప్రపంచంలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎదుటివాడిని పొగడడం అనేటువంటిది నేను ఇప్పుడు చూడలా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఆయన నాయన పొగడుకోవడం తప్ప ఎదుటి వ్యక్తిని పొగడటం అనేటువంటి ఇప్పుడు వరకు చూడలేదు నిన్న పొగిడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండం కట్టేవని ఏ రకంగా బాగుంటుందో ఆయన విజన్ డాక్యుమెంట్ ఆయన విజనరీని వాడి చెప్పమనండి లేదా టూరిజం ప్రాజెక్ట్ కింద వాడమనండి ఇంకేమైనా ఉన్నాయా